अस्सलाम वालेकुम आदाब, मैं हूँ अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आदिलाबाद असेंबली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क्यादत में कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला है जारी। मरीजों की जान बचाने वाले डॉक्टरों को मुल्क में तहफ्फुज़ की ज़रूरत। जूनियर खातून डॉक्टर की असमत दरी और कत्ल की मजम्मत करते हुए आदिलाबाद रिम्स हॉस्पिटल जूनियर डॉक्टर्स का एहतजाज। भवानीगुड़ा साबिक सरपंच नथम नानूबाई सीताराम ने इकोरी ग्राम पंचायत की तामीर के लिए ज़मीन का दिया अदिया। और अब खबरें तफसील से। आदिलाबाद असेंबली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क्यादत में लोगों का कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला जारी है। इन्होंने ट्राइबल कॉरपोरेशन के चेयरमैन कोटनाग तिरुपति और कांग्रेस पार्टी कायदीन के हमरा आदिलाबाद देही मंडल के यापलगुड़ा गांव में शमूलियती प्रोग्राम में शिरकत की। सबसे पहले इन्होंने गांव में कुमरम भीम के मुजस्मे को फूलों की माला चढ़ाकर खिराज अकीदत पेश किया। बाद जैसा कांग्रेस पार्टी के नए दफ्तर का इफ्तिताह अंजाम दिया और पार्टी परचम कुशाई अंजाम की। बाद जैसा मुकामी फंक्शन हाल में मुनाकिद शमूलियती प्रोग्राम में बीआरएस पार्टी आदिलाबाद देही मंडल बीसी सेल के सदर और पद्मशाली चनतिया एक्या वेद्य का ज़िला सदर नागन्ना अपने पैरोकारों के साथ कांग्रेस पार्टी में शामिल हुए। इन्होंने पार्टी खंडवा पहनाते हुए सबका इस्तकबाल किया। కాంగ్రెస్ పార్టీలోకి ఇచ్చేటువంటి అధ్యక్షి గారు కదానే కండి శ్రీనివాస రెడ్డి గారు చైర్మన్ తిరుపతన్న గారు సాధారణంగా వాదించవలసిందిగా కోరుతా ఉన్నాను। అందరూ సంపన్నతో స్వాగతం పలకవలసిందిగా నాగన్న గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు। పేరు వస్త మరి నాగరావు బీఆర్ఎస్ ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ నుండి మరి చెల్లెల అగ్నిబల్ల రాజేశ్వర్ కత్తి అశోక్ బీరో రాజు బావులే ఆనందరావు వెంగుల ఊసన్న బీఆర్ఎస్ లక్ష్మీ బీజేపీ శిలాడి కంది శ్రీనివాస గారి इंत कार्यक्रम चपट्टी प्रत्येक धन्यवाद इंटर कार्यक्रम एवरू चयलेने प्राता समस्या अभी दृष्टि इपड़े कोई विनपाल मुझे वाल तेव जी एम्मक मिम्मल ने नम्मी एन बीआरएस बीजेपी मुख्य प्रियतम युव नायक नागन्न गारी आध्र्यन इंत मंदी इकना वारी कांग्रेस पार्टी कुटुंब की साधारण आह्वास्तू अंदर मरकसारी धन्यवाद अंदर की नमस्कार यापलगूड ग्राम प्रजल अलागे चुट पकल ग्रामीण मत्तड़ीगूड यशवंतगूड बोर्नूर
రాములగూడ మిగతా అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు పేరు పేరున శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా ఎజెండాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేను సాధారణంగా వారిని ఆహ్వానించిన నాగర్న గారు మీలాంటి ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే బేషరతుగా చక్కగా ప్రజల సేవకే అంకితం నా సార్ నా జీవితం అని ఈరోజు నాగన్న గారు రావడం నిజంగా యాపల్గూడ గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా నాగన్న గారి మంచి నాయకుని మీరు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిది నాది కూడా. అలాగే నాగన్న గారి జాయినింగ్ కోసం పాపం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా అందరూ కూడా పాపం నాగన్న గారు మంచి నాయకుడు తప్పకుండా ఆయన వస్తే కనుక పార్టీ బలపడుతుందని ఆయన్ని స్వాగతం పలికినటువంటి భూమయ్య గారు కానీ ఉదయ్ గారు కానీ కృష్ణయ్య గారు కానీ ఉషన్న గారు కానీ అందరూ మిగతా నర్సింగ్ గారు కానీ అందరూ కూడా వారిని సాధారణంగా ఆహ్వానం పలికిండ్రు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇదంతా కూడా యాపలు కూడా అభివృద్ధి కోసమే మీ అభివృద్ధి కోసమే మన అభివృద్ధి కోసమే. ఇక్కడ ఉన్నటువంటి పోరు భూముల పట్టా సమస్యను నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పోడు భూముల సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఆదివాసీలు కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ల పార్టీ ఆదివాసీల పార్టీ గిరిజనుల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ అగ్రవర్ణాలల పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ల పార్టీ. ఎక్కడ గరీబోడు ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ ఊర్లో తప్పకుండా రామాయణానికి విగ్రహాలకు నాకు తోచినటువంటి సహాయం అందజేస్తాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఈ గ్రామంలో రేషన్ కార్డుల సమస్య ఉన్నది. తప్పకుండా ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుబడి ఉన్నది. మంత్రివర్గ ఉపసంఘం వేసిండ్రు త్వరలోనే రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు గరీబోళ్ళందరికీ సపరేట్ రెండు కార్డులు వస్తే ఒక్క ఇంటికి ఒక రేషన్ కార్డు వస్తుంది ఒక ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. ఎవ్వరు భయం చెందాల్సినటువంటి నిరాశ చెందాల్సినటువంటి పని లేదు. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కే సదర్ సందీప్ చారీ నే కహా కే మరీజో కి జాన్ బచానే వాళ్ళే డాక్టర్కు ముల్క్ మే తహఫుజ్ కి జరూరత్ హై. కోల్కతా మే జూనియర్ ఖాతూన్ డాక్టర్ కి అస్మత్ దరీ ఔర్ ఖతల్ కి మజమ్మత్ కర్తే హువే అసోసియేషన్ కి రియాసతీ కమేటీ కి కాల్ పర్ జూనియర్ డాక్టరో నే చార్షంబే కే రోజ్ అప్నీ డ్యూటీ కా బైకాట్ కియా జిస్కి వజహ సే వో అవుట్ పేషెంట్ కి ఖిద్మత్ గైర్ హాజిర్ రహే. ఇన్హోనే కహా కి ఖవాతీన్ పర్ హమ్లో మే రోజ్ బరోజ్ ఇజాఫా హో రహా హై. హుకుమతో కో ఇన్కు రోక్నే కే లియే పహల్ కర్నీ చాయియే. ఇన్హోనే కహా కే ఖుసూసన్ డాక్టరో కి జానే బచానే కే లియే తహఫుజ్ ఫ్రాహమ్ కర్నా హుకుమతో కి జిమ్మేదారీ హై. ఇన్హోనే కహా కే వో అప్నీ జిమ్మేదారీ సిర్ఫ్ ఇసీ వక్త్ సరంజామ్ దే సక్తే హై జబ్ కామ్ కి జగహ పర్ కోయి ఖౌఫ్ నా హో ఔర్ హుకుమతే ఇన్హే ఇస్ బాత్ కి యకీన్ దహానీ కరాయే. ఇన్హోనే కహా కే ఐసే వాక్యాత్ సే హౌసలే ముతాసిర్ హోతే హై. ఇన్హోనే ముతాలిబా కియా కే జూనియర్ డాక్టర్ కే ఖతల్ కే జిమ్మేదారో కో కడీ సే కడీ సజా దీ జాయే ఔర్ ముతాసిరా ఖాందాన్ కో ఇన్సాఫ్ ఫ్రహమ్ కియా జాయే. ఇస్ ఎహతిజాజీ ప్రోగ్రామ్ మే జూనియర్ డాక్టరో నే బడీ తాదాద్ మే శిర్కత్ కీ. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనకందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్లో ఒక మెడికల్ కాలేజ్లో ఒక వన్ ఆఫ్ ద ఫీమేల్ డాక్టర్ అనేవాళ్ళు చాలా బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి త్రూఅవుట్ ఇండియా ఇప్పుడు ఈరోజు ప్రొటెస్ట్ దిగింది. అంటే త్రూఅవుట్ ఇండియా అన్ని మెడికల్ సంస్థలు అన్ని మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎలెక్టివ్ డ్యూటీస్ అనేవి బాయ్కాట్ చేసి వాళ్ళ ప్రొటెస్ట్ అనేది తెలుపుతున్నారు. అయితే ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటంటే ఆ కేసు గురించి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సిబిఐకి అప్పచెప్పింది నిన్న. అండ్ నిన్న వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయిని రేప్ చేసి చంపింది ఒక్కరు కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇట్స్ ఏ గ్యాంగ్ రేప్ అని కూడా మనం నిన్న పోస్ట్ మార్టంలో రివీల్ చేయడం జరిగింది. సో ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు మనం చూసినట్టయితే కంట్లో నుంచి రక్తం, ఒంట్లో నుంచి రక్తం, ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం, బాడీ మీద ఎన్నెన్నో కన్ఫ్యూజన్స్, ఆమె డ్రెస్ అంతా చిరిగిపోవడం, ఇవన్నీ చూస్తే హౌ మచ్ ఫిజికల్ అబ్యూస్ షీ హ్యాస్ ఫేస్డ్ అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఏ డాక్టర్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ 1%. ఇది యావత్ భారతదేశం త్రూఅవుట్ ఇండియా ఇట్స్ ఒక సిగ్గుచేటుగా తీసుకోవాల్సిన విషయం. బికాస్ ఒక మన పాస్ట్లో చూసుకుంటే నిర్భయ అనే ఒక కేసు అయినప్పుడు ఇది అది ఎంత బ్రూటలో, ఇది అంతకంటే అరాచకమైందనే చెప్పాలి. ఇలాంటి వాళ్ళని వెంటనే శిక్షించాల్సిందిగా మేము కోరుతున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మెడికల్ కాలేజీలో ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాటుపడ్డారో వాళ్ళైతే ఇప్పటివరకు ఎవరు అనేది క్లియర్ కట్గా చెప్పలేదు. ఒక
ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు వాళ్ళే కల్పిట్ అని చెప్తున్నారు బట్ దేర్ ఆర్ మెనీ మోర్ బిగ్గర్ హ్యాండ్స్ అండ్ మెనీ మోర్ బిగ్గర్ బ్రెయిన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అందుకనే అక్కడ జరిగిన ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆమె బాడీని కూడా వితిన్ వన్ డేలోనే క్రిమేట్ చేయడం జరిగింది అండ్ ఆమె రేప్ చేయబడిన సెమినార్ హాల్ని డెమాలిష్ చేసి కొత్తగా రీకన్స్టిట్యూట్ చేస్తున్నామని వెస్ట్ బెంగాల్ మెడికల్ కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు సో ఇవన్నీ ఇన్ని రోజులు లేనివి ఈ ఘటన జరిగినప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి సో సంథింగ్ ఇస్ ఫిషీ అండ్ సమ్ బిగ్గర్ బ్రెయిన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ సో వీటికి మేము అగెన్స్ట్గా అన్ని మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అన్ని మెడికల్ కాలేజ్ సంస్థలు కూడా ఈరోజు త్రూఅవుట్ ఇండియా ప్రొటెస్ట్ అనేది దిగడం జరిగింది బేలా మండల్ భవానీగూడ గావ్కి సాబిక్ సర్పంచ్ నథమ్ నానుబాయి సీతారాంనే ఇకోరి గ్రామ పంచాయత్కి తామీర్కి లియే జమీన్ కా అత్యా దియా ఇకోరి గావ్ పహలే టాక్లీ గ్రామ పంచాయత్కే తహత్ థా గావ్ వాళ్ళకు کسی بھی مسئلے پر ٹاکلی جانا پڑتا تھا ریاست تلنگانہ کی تشکیل کے بعد اس وقت کی حکومت نے تانڈو اور گڑاس کو پنچایت کے طور پر تشکیل دیا تھا اسی کے نتیجے میں اکوری گاؤں آج گرام پنچایت بن گیا ہے لیکن آج بھی اپنی عمارت نہ ہونے کے باعث پنچایت سیکرٹری ایک چھوٹے سے کرائے کے مکان میں اپنے فرائض انجام دے رہے ہیں اگرچہ اکوری گاؤں کے لیے نیشنل رولر امپلائمنٹ گارنٹی اسکیم کے تحت پنچایت کی تعمیر کے لیے پچھلے سال فنڈس منظور کیے گئے تھے لیکن وہاں کوئی سرکاری زمین نہیں تھی اس کو دیکھتے ہوئے سابق سرپنچ نے گرام پنچایت کی تعمیر کے لیے زمین کا عطیہ دیا گاؤں والوں نے سابق سرپنچ کو شال پوشی کرتے ہوئے تعینیت پیش کی اور مبارکباد دی ఈరోజు మా ఏకూరి గ్రామంలో మన గ్రామ పంచాయత్ బిల్డింగ్ కోసం సభ నిర్వహించడం జరిగింది దీనికి ఇంతకుముందు మా టాక్లీ గ్రామ పంచాయతీ నందు మా అది ఏకూరి అనేది మా కలిసి ఉండే కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పైన మాకు ఎక్కడికి టాక్లీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు సపరేట్గా ఏకూరి గ్రామానికి గ్రామ పంచాయతీగా కొత్తగా నియమించడం జరిగింది దానితో దాని ప్రకారం మన ఏకూరి సర్పంచ్ ఎన్నికలలో మాకు సర్పంచ్ ఒక హామీ ఇవ్వడం జరిగింది సర్పంచ్గా అయిన తర్వాత మీకు గ్రామ పంచాయత్ బిల్డింగ్ కోసం మన స్థలం లేదు కాబట్టి సో దానికి కొన్ని రోజుల తర్వాత సర్పంచ్ గారు అంటే ఇక్కడ మా ఏకూరి గ్రామంలో ప్రభుత్వ స్థలాలు ఏమీ అన్నట్టు లేవు దాని ప్రకారం ఇబ్బంది పడాల్సి వచ్చేది మాకు గ్రామ పంచాయత్ బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది కానీ కట్టుకోవడానికి ప్రభుత్వ స్థలం అనేది ఇక్కడ మా ఏకూరి గ్రామంలో లేదు కాబట్టి దాన్ని సర్పంచ్ గారు మరి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ స్థలం లేదు కాబట్టి నా సొంత పొలంలోనైనా గ్రామ పంచాయతీకి స్థలం ఇచ్చి మన ఏకూరి గ్రామ పంచాయతీకి కొన్ని సదుపాయాలు కల్పించి అందరికీ ఇబ్బంది కాకుండా ఏం మీటింగ్ జరిగినా ఏం చేయకున్నా కూడా అక్కడ పెట్టుకొని మన గ్రామస్తులు ఇబ్బంది పడకుండా ఉండాల్సి ఉంటారు కాబట్టి ఇప్పటి వరకు మా గ్రామ పంచాయతీలో ప్లేస్ లేదు కాబట్టి ఎక్కడ పెట్టినా కూడా రెంట్ ఇవ్వడానికి కాకుండా స్థలం లేదు గ్రామ పంచాయతీ బిల్డింగ్ స్థలం కూడా ప్రస్తుతం ఏకూరి గ్రామ పంచాయతీ అనేది ఇంతకు ముందు రిహాబిటేషన్గా ఉండేది తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటులో భాగంగా ఏకూరి గ్రామ పంచాయతీని ఒక కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనేది లేదు కొత్తగా ఏర్పడిన సర్పంచ్ తాను ఇక్కడ ఏర్పడిన సర్పంచ్గా ఎన్ని ఎలక్షన్ అయిన తర్వాత ఎన్నుకోబడిన తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేని కారణంగా ఏర్పడే సమస్యలు తన దృష్టికి రావడం వలన తాను ఒక నిర్ణయం తీసుకొని తన సొంత స్థలంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ అవసరం స్థలం ఇవ్వడానికి తాను వాగ్దానం చేయడం జరిగింది సిఐటియు జిల్లా సెక్రటరీ అనమూల కిరణ్ ఆర్ రైతు సంఘం జిల్లా బండి దత్తాత్రేయని కహా కే మర్కజ్కి బీజేపీ హుకూమత్ مزدور دشمن اور عوام دشمن پالیسیاں اپنا رہی ہے اور کارپوریٹس کے فائدے کے لیے ملک کی آزادی اور خود انصاری کو خطرے میں ڈال رہی ہے ضلع مستخر کے تلنگانہ تلی چوک میں مرکزی مزدور یونینز سمیکت کسان مورچے کے زیر اہتمام احتجاجی مظاہرہ کیا گیا انہوں نے مرکز کے خلاف نعرے لگائے ٹریڈ یونینوں کے نمائندوں نے کہا کہ مرکز کی بی جے پی حکومت مسلسل سودیشی کا نعرہ لگا رہی ہے اور ہندوستان کو غیر ملکی کمپنیوں کے ہاتھوں پر یرغمال بنا رہی ہے یہ قومی وسائل اور دولت کو لوٹ رہے ہیں جس کی وجہ سے جنگ جوؤں کی جانی قربانیوں سے حاصل کردہ آزادی کو نقصان پہنچا رہا ہے కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఐక్యత
కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత जिला बहबूद ऑफिसर सुनीता ने कहा कि मुंशियात की लत को रोकने के लिए हर किसी को चौकन्ना रहना चाहिए और इसे मुकम्मल तौर पर रोकने के लिए सख्त मेहनत करना चाहिए। वो आदिलाबाद जिला मुस्तकर के श्री सरस्वती शिशु मंदिर स्कूल में आज़ादी अमृत महोत्सव के हिस्से के तौर पर महकूमा जिला बहबूद और सीनियर सिटीजन्स एसोसिएशन की तरफ से मुश्तरका तौर पर नशा मुक्त भारत अभियान के नाम से मुनाकिद किए गए बेदारी प्रोग्राम में बतौर मेहमान खसूसी शिरकत की। इस मौके पर इन्होंने तलबा से मंशियात के ख़िलाफ़ अहद लिया। इन्होंने कहा कि मंशियात की गैर क़ानूनी नकल व हमल बंद की जाए। बताया गया है कि नशे की वजह से बहुत से नुकसान हो सकते हैं। तालिब इल्मी के मरहले से ही इनके बारे में आगाही बढ़ाने और बुरी आदतों से बचने का मशवरा दिया। बाद अज़ा स्कूल के असातिज़ा ने DWO सुनीता को शाल पहना कर मुबारकबाद दी। इस प्रोग्राम में स्कूल के असातिज़ा तलबा ने शिरकत की। कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी का प्रजा सेवा भवन कैंप ऑफिस कांग्रेस पार्टी के लीडरों कारकुनों आवाम और शायकीन की आमद से कचाकच भरा रहता है। वो आने वाले लोगों को गर्म जोशी से खुशामदीद कहते हैं और इनके मसाइल व मुश्किलात के बारे में पूछते हैं। बहुत से लोग इनसे शाइस्तगी से मुलाकात करते हुए अपने मसाइल पर दरख्वास्तें देते हैं। वो मुस्बित जवाब देते हुए इन्हें हल करने का यकीन दिलाते हैं। आदिलाबाद मुस्तखर के वार्ड नंबर 44 डालडा कंपनी में कुछ महीनों से मिशन भागीरथा के वाटर सप्लाई पाइपलाइन लीकेज रहने की वजह से डालडा कंपनी में पानी की सप्लाई ना होने से यहां के लोगों को काफ़ी मुश्किलात और दुश्वारियों का सामना करना पड़ रहा है। इस तनाजुर में कांग्रेस पार्टी अकलियती कायद खिजर पाशा की क़्यादत में कांग्रेस पार्टी वार्ड नंबर 44 सदर शेख सलीम ने मुतल्लिका अफसरान से मुलाकात करते हुए एक तहरीरी याददाश्त हवाले की और जल्द अज जल्द मसाइल की एक्सवी का मुतालबा किया। इस मौके पर खयाम रजा मुनाफ अहमद अब्दुल रहमान इमरान और दीगर मौजूद थे। आज पब्लिक हेल्थ ऑफिस में वार्ड नंबर 44 के डाला कंपनी एरिया में जो कि करीबन 2-3 महीने से वाटर सप्लाई वेशन भगीरथा का प्रॉब्लम हो रहा है, जो काफ़ी वहां पर पानी की दिक्कत हो रही है, तो इसी सिलसिले में कांग्रेस पार्टी की जानब से कांग्रेस लीडर खिजर पाशा और उनके कैडर और हम लोग मिलकर आकर एक एप्लीकेशन दिए हैं यहाँ के सर को। डाला कंपनी में राइट नाउ पानी की बहुत किल्लत हो रही है, तो इसलिए हमें सर ने ये बोला कि जल्द से जल्द उसको जो भी पानी का जो लीकेज है, जो स्पिलिंग मिनी एरिया में जो
फ्लाईओवर्स बनाए गए, वहाँ पर एक बहुत बड़ा लीकेज है जो उसको जल्द से जल्द उसको मरम्मत कर कर वो पानी के जो भी प्रॉब्लम डाला कंपनी फेस हो रहे हैं उसको जल्द से जल्द क्योर किया। हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला मुसलसिल जारी है। रोज़ाना सैकड़ों अफराद इस कैंप से इस्तेफादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। పేదల గడపన పొద్దును వై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకును వై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండను వై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు, సీనన్న నీ వెంట ఇరు పేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత, సీనన్న నీ వెంట ఇరు పేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత। పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడమైనావో కంది సీనన్న, ఊరు ఊరునా హోరు గుండెను తట్టినావు కంది సీనన్న, కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు, సీనన్న నీ వెంట ఇరు పేదల। రక్షాబంధన్ కి తక్రీబాత్ షురు హో గయి హై जो भाइयों और बहनों के दरमियान रूहानी ताल्लुक़ और मोहब्बत की अलामत है। ये तकारीब बुध के रोज़ आदिलाबाद शहर मुस्तखर के ऐश्वर्या ब्रह्मा कुमारी ओम शांति निलयम में शानदार तरीके से मनाई गई। हर साल की तरह इस साल भी ओम शांति के मुंतजमीन ने इन तकरीबात का पहले से इनेकाद किया। ओम शांति आर्गेनाइज़र रेवती बहन जी की क़ियादत में प्रोग्राम में आने वाले मशहूर शख्सियात और शहर के लोगों को लड़कियों ने राखी बांधी और प्रसाद तकसीम किए। ఈ రోజు మనం 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 ఈ
साबिक वजीर ए इंद्रगन रेड्डी ने दीपाईगुड़ा पहुंचकर साबिक वजीर जोगू रामन्ना से मुलाकात करते हुए इनके भाई जोगू पोता रेड्डी के इंतकाल पर गहरे दुख का इजहार किया और अहले खाना से मुलाकात करते हुए ताज़ियत पेश की। इस मौके पर इनके हमरा डीसीसीबी डायरेक्टर कांग्रेस पार्टी कायद बिल्लूरी गोवर्धन रेड्डी, आई के रेड्डी के भाई मुरलीधर रेड्डी, जैनत मंडल, साबिक ZPTC तमोला अरुंधति वेंकट रेड्डी, कांग्रेस कायदीन गंगा रेड्डी, विठल रेड्डी, भूमा रेड्डी के अलावा दीगर मौजूद थे। खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। आदिलाबाद असेंबली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़यादत में कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला है जारी। मरीजों की जान बचाने वाले डॉक्टरों को मुल्क में तहफ़ की ज़रूरत। जूनियर खातून डॉक्टर की असमत दरी और कत्ल की मजम्मत करते हुए आदिलाबाद रिम्स हॉस्पिटल जूनियर डॉक्टर्स का एहतजाज। भवानीगुड़ा साबिक सरपंच नथम नानूबाई सीताराम ने इकोरी ग्राम पंचायत की तामीर के लिए ज़मीन का दिया अदिया। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू खबरनामा।